जूबली हिल्स गैंग रेप घटना पैन निवेदिक इव्वंडी सीएस डीजीपी की गवर्नर तमिलिसई आदेश जूबली हिल्स गैंग रेप घटना पैन गवर्नर तमिलिसई सीरियस अय्यारु रेंडु रोजुल्लो समग्र निवेदिक इव्वालनी सीएस डीजीपी ने आदेशिंचारु उन्नारा असलीलु ఇంతవరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడింది లేదు సార్ ఆయన వదిలేయండి డీజీపీ మాట్లాడింది లేదు ఒక హోమ్ మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టింది లేదు ఆ ఒక ముఖ్యమంత్రి దీని మీద ఒక రెస్పాండ్ అయ్యింది లేదు ఆయన కొడుకు నేనే ముఖ్యమంత్రినని రాష్ట్రమంతా తిరుగుతా ఉన్నాడు ఆయన స్పందించింది లేదు మరి ఎక్కడ నడుస్తున్నది వ్యవస్థ ఇవాల రాష్ట్రంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అది మర్చిపోక ముందే పహాడి షరీఫ్ లో ఇంకో ఘటన జరిగింది సేమ్ రేప్ అటెంప్ట్ అసలు హైదరాబాద్లో కనీసం ఆడవాళ్ళు స్వేచ్ఛగా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకైనా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి వల హైదరాబాద్లో ఉందా విశ్వనగరం అంటే ఇదేనా మేము ఏదో అనుకున్నాం విశ్వనగరం అంటే అమ్మాయిలు తిరగలేని పరిస్థితుల్లోకి తీసుకొచ్చి ఇగో ప్రపంచంలో ఎక్కడా ఈ పరిస్థితి లేదు అని చెప్పడమా విశ్వనగరం అంటే మున్సిపల్ శాఖ మంత్రి కలవకుంట్ల తారక రామారావు స్పందించు ఈ కేసులో ఏం పురోగతి సాధించినావు నిన్న ఇవాళ థంబ్నేల్లో పెట్టిన లారీ డ్రైవర్ల కొడుకులైతే లారీ డ్రైవర్లైతే ఎన్కౌంటర్ చేస్తారు బెంజ్ కార్లో తిరిగే వాళ్ళైతే వాళ్ళని సేవ్ చేస్తారు అంతే కదా ఇప్పుడు పరిస్థితి దిశ ఇన్సిడెంట్ తీసుకుందాం వాళ్ళు చేసి ఉండొచ్చు వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో విచారణ చేయకుండా ఏమీ చేయకుండా వీళ్ళే డిసైడ్ అయిపోయి తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసి అవతల పడేశారు మరి ఇదే బెంజ్ కార్లో తిరిగే ఈ రాజకీయ నాయకుల కొడుకులని అధికార మదంతో బలుపుతో అహంకారంతో సరైన పెంపకం పెంచకపోవడం వల్ల ఊర్ల మీద రోడ్ల మీద పడి బలిసి తిరుగుతున్న ఇట్లాంటి నా కొడుకులని ఎందుకు ఎన్కౌంటర్ చేయరు చేయరు వీళ్ళు రక్షిస్తారు వాళ్ళని సేవ్ చేస్తారు వాళ్ళని వీళ్ళ కోసం ఐపీఎస్లు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఏ మంత్రి మనవడికి ఏం సంబంధం లేదు ఎమ్మెల్యే కొడుకు ఏం సంబంధం లేదని క్లీన్ చిట్ ఇస్తారు వీళ్ళే మరి అదే దిశ ఎన్కౌంటర్లో అక్కడ వాళ్ళకి అవసరం ఉన్నారు వాళ్ళు అట్లా డిసైడ్ అవుతారు ఇక్కడ ఈ రకంగా డిసైడ్ అవుతారు సో గవర్నరు నివేదిక అడిగింది ఎమ్మెల్యే కొడుకుపైన పోక్సో కేసు ఫోటో వీడియోల ఆధారంగా కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్న పోలీసులు సిద్ధం అవుతున్నారట ఇంకా మనం చూడాలిగా ఎంత రక్షిద్దాం అనుకున్నారా ఆ ఎమ్మెల్యే కొడుకుని ఆ ఫోటోలు బయటకు వచ్చాక అసలు యాక్చువల్గా ఆ ఫోటోలు వీడియోలు బయటపెట్టింది కూడా వీళ్ళే ఎవడైతే నిందితులు ఉన్నారో వాళ్ళే బయటపెట్టారు ఏమని చెప్తున్నారు ఇవాళంటే ఆ వీడియో బయటపెట్టి ఇగో అమ్మాయి కన్సెంట్లోనే మేము చేసినాం అమ్మాయికి ఇష్టం ఉండే జరిగిందని ఆ వీడియోలో కనిపిస్తుందని వాళ్ళ పెద్ద ఎత్తున ప్రచారం చేసి అమ్మాయి క్యారెక్టర్ని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవాళ అమ్మాయి ఒప్పుకుంది కాబట్టి జరిగిందన్న విధంగా ఫోకస్ చేసి అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు ఏ అమ్మాయి అయినా ఎవరైనా మన ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు మన ఇంట్లో కూడా మనం ఒక తల్లికే పుట్టినాం కదా ఎవరైనా సరే ఒక మూవింగ్ కార్లో ఒక ఐదుగురు వ్యక్తుల మధ్య అట్లాంటి ఎంజాయ్మెంట్ కావాలని ఎవరైనా కోరుకుంటారా మనం పచ్చిగా మాట్లాడుకుంటే మాట్లాడకూడదు కానీ మాట్లాడాల్సి వస్తుంది ఏ మహిళ అయినా అట్లా కోరుకుంటుందా అండి ఎంత దుర్మార్గం అంటే మీరు చేసిన తప్పుని దాని నుంచి బయటపడడానికి ఆ వీడియోలు లీక్ చేసి ఇగో ఈ అమ్మాయి ఇట్లాంటిది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఎమ్మెల్యే కొడుకు మీద అంటే పెడతారట కేసు ఇంకెప్పుడు పెడతారా మరోసారి బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్న అధికారుడట బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో మరో మైనర్ అరెస్ట్ ఇన్నోవాను ఫామ్ హౌస్కు తీసుకెళ్లిన కార్పొరేటర్కు నోటీసులు బెంజ్ కారులో బాలిక చెప్పులు చెవి రింగు లభ్యం ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత వాడు మంచిగా పోయి ఆ ఎవడో ఎమ్మెల్యేనో ఎవడో ప్రజాప్రతినిధి సంబంధించిన ఫామ్ హౌస్లో కారు పెడతారు అందులో తాగుతారు ఎంజాయ్ చేస్తారు ఎక్కడోడక్కడ వెళ్ళిపోతాడు ఇప్పుడు ఇక్కడ ఎవడైతే ఆశ్రయం కల్పించిండో ఫామ్ హౌస్ ఆశ్రయం కల్పించిండో వాడిని కూడా తీసుకుపోయి లోపలేయాలి ఇంకా కేసు పెట్టుడు కానీ ఉన్నారు చూడండి ఇంకా ఇదే ఇక్కడ చూడండి కేక్లో మత్తుమందు కలిపి మైనర్ పైన అత్యాచార యత్నం అట పోలీసుల అదుపులో ఐదుగురు యువకులు నిజామాబాద్లో వారం కింద ఘటన రాష్ట్రంలో మరో దారుణం జరిగింది
నిజామాబాద్ లో మైనర్ పై అత్యాచార యత్నం జరిగింది. నగర శివారులో ఖిల్లా పరిధిలోని ఒక కాలనీకి చెందిన 16 ఏళ్ల బాలిక ఇంటర్ చదువుతోంది. వారం కింద ఆమె ఇంటికి దగ్గరలో ఉండే కొంతమంది యువకులు వచ్చి బర్త్డే ఉందని కేక్ ఇచ్చారు. అది తిన్న వెంటనే ఆమె మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత దగ్గరలోని ఒక రూమ్ కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచార యత్నం చేశారు. భయాందోళనలో ఉన్న బాలిక 4 రోజుల తర్వాత విషయం తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి సోదరుడు వాళ్ళ ఏరియాలో ఎంక్వైరీ చేయగా విషయం ఎక్కడ బయటపడుతుందో అని భావించి నిందితులతో పాటు మరో 15 మంది అతనిపై దాడి చేశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు బీజేపీ లీడర్ల సాయంతో శనివారం ఐదో పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారట. ఏందండి ఈ దారుణం? అసలు ఉన్నాడాయి ముఖ్యమంత్రి? రాష్ట్రంలో ఉన్నాడాయి ముఖ్యమంత్రి? ప్రశాంతంగా ఇక్కడ ఇన్సిడెంట్ జరిగి రాష్ట్రం అంతా అట్టుడుగుతూ ఉంటే ప్రశాంతంగా మొన్న 5:30కి పోయి ఫామ్ హౌస్లో పండుకున్నాడు. ఎంత ఎంత అసలు అంటే ఎట్లా అయిపోయిందండి? ఈ రేప్ చేసిన కొడుకులకు కూడా గవర్నమెంటే సైలెంట్గా ఉంది. కేసీఆరే పోయి ప్రశాంతంగా ఫామ్ హౌస్లో పండుకున్నాడు. మేము ఏం చేస్తే ఏమవుతుంది? 4 రోజులు జైలుకు పోతాం, బయటకు వస్తాం. ఇక మీరు ఎక్కడ వాళ్ళ వాళ్ళలో భయం కలిగించినట్టు?